అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష సుడిగాలి పర్యటన చేశారు. మొదటిసారిగా గాలివీడుకు విచ్చేసిన కలెక్టర్కు మండల అధికారులు ఘనస్వాగతం పలికారు. గాలివీడు పెద్ద చెరువులో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఉపాధి బిల్లులు సక్రమంగా అందుతున్నాయా అని ఉపాధి కూలీలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా చెరువు విస్తీర్ణం గురించి తహసీల్దార్ శ్రావణి వివరించారు. గాలివీడులోని చికెన్ సెంటర్స్ వారు వ్యర్థాలను చెరువులో వేయడం వల్ల దుర్గంధం వస్తుందని ఉపాధి కూలీలు కలెక్టర్కి వినవించారు. వ్యర్థాలను వేసి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వెలిగళ్ల డ్యాం, వెలిగళ్ల సచివాలయం, సోలార్ ప్రాజెక్టులను తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేఖర్ నాయక్, తహసీల్దార్ శ్రావణి, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది కాదు, మీరు చేయడానికి కాదు, వేరే మట్టి తీసుకోవడానికి అంటే అది వేరే సార్. బిజినెస్ పరంగా తీసుకెళ్తారు. ఇది చెట్లకి మన పంటకి లేఅవుట్స్ వాటికి వీటికి వాళ్ళు ఓన్ పర్సనల్ గా కొన్ని తీసుకుంటాను సార్. అటువంటి దానికి మనం పర్మిషన్ వాటికి మాత్రం పర్మిషన్ బాగుంది మట్టి. మీ అందరికి డబ్బులు సరిగా పడతాయమ్మా? లాస్ట్ వీక్ ఈ వీక్ స్టార్ట్ చేసి పడుతున్నాయా? సెవెన్ డేస్ 15 డేస్ ఇప్పటి నుంచి సరిగా వస్తాయమ్మా? అయితే ఇబ్బంది ఉండదు ఇప్పటి నుంచి, అన్నీ ఓకే సార్. వస్తాయి. మీరు మీడియానా? ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? ఓఆర్ఎస్ పాకెట్స్ అన్నీ ఉన్నాయా? ఒక గ్రూప్ లో ఒక 10-15-20 మెంబర్స్ ఉంటారు. అలాగా 5 గ్రూప్ 50 మెంబర్స్ ఉంటారు. అంటే ఎవరు అందరూ ఒకేసారి రాలేదు? ఏదైనా మధ్యలో నీళ్ళు కానీ గోధుమ తెచ్చుకుని కానీ ఏదైనా తెచ్చుకుని పుట్టకపోయినా సపరేట్ వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి సపరేట్ గేదెలు సెట్టింగ్ చేసుకోవాలి. అది ఒక్క చోట్ల ఎక్కడైనా బయట పెట్టేసుకుంటే మంచి మెనీ రాదు. మీరు తీసుకొచ్చి దగ్గరగా ఉంటుంది. మీరు డబ్బులు కలెక్ట్ చేసుకోవట్లేదా వాళ్ళ దగ్గర? కలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీకే ఇస్తారు సార్. మీరు వాళ్ళు ఒక మనిషిని అటాచ్ చేసేసి ఎంత ఒక 50 ఉంటాయా అలాంటివి? ఉంటాయి. 50 మందికి ఒక వెహికల్ అటాచ్ చేసేయండి. వాడి దగ్గర మంత్లీ 200 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం. అర్థమండి, 200-500 కలెక్ట్ చేసుకుంటే దానికి డీజిల్ ఖర్చు అవుతుంది, అక్కడ కలెక్ట్ వస్తుంది. పడేయచ్చు కాదు, అదే మీ ఉంది ఒంటి కంపోస్ట్ చేయించండి. మీ ఎక్కడ ఉందో అక్కడ చేస్తే మంచి మనీ వస్తుంది. ఎవరైనా వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకోకుండా రాత్రిలో చూసుకోండి. తప్పకుండా మళ్ళీ కంప్లైంట్ వస్తే పట్టుకోవాలా? పట్టుకొని 2-3 ట్రాక్టర్ సీజ్ చేశాను అనుకోండి, మీకు ఇంకా చేసి మళ్ళీ తీసుకోండి. పట్టుకోవాలా? రెండు పట్టుకొని ఆప్షన్ చేశారు ట్రాక్టర్లు అంటే ఇంకా వాళ్ళకి 3-4 లక్షలు పోతుంటారు. సీరియస్గా చెప్తే అయిపోతాయి.